మునుగోడులో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రలోభాలు జోరందుకున్నాయి. నారాయణపురం మండలం సీతతండాకు 80 కేజీల చికెన్ తరలిస్తూ ఉండగా అబ్జర్వర్ పట్టుకున్నారు. అధికారులు ఆటోను చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. చికెన్ను అధికార పార్టీకి చెందిన వాళ్ళు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం బంద్ అయిన తర్వాత ప్రలోభాల పర్వానికి తెరదీశారు. ఇటు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే గ్రామ స్థాయి కార్యకర్తలు ఉన్నారో, బాధ్యులు ఉన్నారో, వారంతా కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంస్నానపురం మండలం సీతాతండాకు సంబంధించి 80 కేజీల చికెన్ ఏదైతే ఉందో ప్రతి ఇంటికి 1 కిలో చికెన్ చొప్పున పంచుతామని కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పిన తరుణంలోనే ఈ రోజు సాయంత్రం చికెన్ తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఎన్నికల అబ్జర్వర్ సరిత అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడే చికెన్ సెంటర్ లో ఉండి ఆమె చికెన్ సంబంధించి చికెన్ క్రయ విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారులాగా వెళ్ళటం జరిగింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, టీఆర్ఎస్ కన్నా కప్పుకున్నటువంటి నాయకుడు చికెన్ ను గ్రామంలో ఉన్న వారికి తీసుకువెళ్తున్నాను చెప్పడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆటోతో పాటు చికెన్ కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఒక్క ఈ సంస్నానపురం మండలం కాకుండా అటు చౌటుపల్లి మండలంలో కానీ, చౌటుపల్లి టౌన్ లో, మర్రిగూడ, గట్టుపల్లి, చెండూరు, మునుగోడు నియోజకవర్గాల్లో కూడా సాయంత్రం ప్రచారం బంద్ అయినప్పటికీ బయట నేతలంతా కూడా ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పుడు కూడా వాసులు వారు నిరీక్షణ అక్కడికి సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, వారికి మద్యం కావచ్చు, తర్వాత డబ్బులు కావచ్చు అని కూడా పంచుతున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పంచుతున్నట్లు కూడా గ్రామాల నుంచి అక్కడ ఉన్నటువంటి అక్కడ చూస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు మాత్రం 4000 రూపాయలు ఇస్తున్నారన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఓటర్లు ఒక్కో ఇంటికి అంటే 5 ఓట్ల కులం బంగారం ఇస్తారు, తర్వాత 10000 ఒక ఓటు ఇస్తారు, బయట ఉన్న ఓటర్లకు ఇస్తారన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా 100 బస్సులను కూడా హైదరాబాద్ కు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ 10 ఓట్లు ఉంటే వారిని ఒక వెహికల్ తీసుకుని వస్తే ఆ వెహికల్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బాధ్యులకు అప్పచెప్పి వారి నుంచి తీసుకొచ్చి ఓటింగ్ వేయించే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే ప్రలోభాల పర్వం అది ఎక్కువగా మునుగోడు నియోజకవర్గంలో జరుగుతుంది. మరోపక్క ఎన్నికల అధికారులు, తర్వాత స్థానిక పోలీసులు, తర్వాత కేంద్ర బలగాలకు సంబంధించి కూడా ఎక్కడైనా ఉంటే దాడి చేస్తున్నారు. నాంపల్లి మండలం కూడా ఓ ఇంట్లో ఉన్నటువంటి భారీగా పంచేందుకు సిద్ధంగా ఉన్నటువంటి గోడ గడియారాలు, తర్వాత మద్యం బాటిల్ని కూడా పట్టుకోవడం, అక్కడ కూడా టీఆర్ఎస్ నాయకుని ఇంట్లోనే దాడి జరగడంతో దాడి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి చెండూరులో కూడా ఎక్కడ కూడా రోడ్ల పైన కానీ 4-5 గుంపులు గుంపులుగా ఉండడం, ఓటర్ల ప్రలోభం పెట్టిన సందుల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్న వారందరినీ కూడా పోలీసులు వీడియోగ్రాఫ్ తీస్తున్నటువంటి ప్రశ్న. కొంత ఎన్నికల అధికారులు కూడా నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య దాడుల నేపథ్యంలోనే పోలీసులు అయితే పనాన బాగా పెంచారు. ఎక్కువగా రక్షక వెహికల్స్ కూడా తిప్పుతున్నారు. గ్రామాలలో ప్రతి గ్రామాన్ని గంటకు ఒకసారి చొప్పున ఇద్దరు పోలీసులు కానిస్టేబుల్ చొప్పున టచ్ చేసే విధంగా కూడా పోలీసులు అయితే అన్ని రైట్ థ్యాంక్ యూ హరి ఏదో ఒక రూపంలో రైట్ థ్యాంక్ యూ హరి